సూపర్ మేడం ఎలా ఉంది జవన్ ఎలా ఉంది సూపర్ ఉంది విజయ్ గారు కూడా ఎలా ఉన్నాడమ్మా సూపర్ ఆ సమంత కేక బాగుంది సార్ లైగరే బెటర్ అంటున్నారు లైగర్ బెటర్ ఇదే బెటర్ ఇదే బెటర్ ఆ వైఫ్ అండ్ అబ్జెన్ గురించి బాగుంది ఫ్యామిలీ ఎమోషన్ ఇతిహాసాల గురించి బాగుంది మంచిగా ఉంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కూడా బాగుంది కానీ కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది కానీ సినిమా మాత్రం బాగుంది చూడొచ్చు ఫ్యామిలీ పరంగా అందరూ స్టోరీ హైలైట్స్ ఏంటంటే లవ్ స్టోరీ అయినా చాలా బాగుంది సినిమా కాంబినేషన్ బాగుంది స్టోరీ ఫ్యామిలీ కామెడీ మొత్తం అంతా జై విజయ్ దేవరకొండ స్టోరీ బాగుందన్న సినిమా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ సినిమా కొత్త ర్యాంప్ ఉందన్న సినిమా అయితే సినిమా బాగుందన్న కేసీపీడి గీత కింద గీత కింద ఉంటూ సూపర్ అన్న సూపర్ బ్లాక్ బాస్టర్ సూపర్ బ్లాక్ బాస్టర్ పక్క ఇప్పటి నుంచి బ్లాక్ బాస్టర్ అవుతుంది ఫ్యామిలీకి యూత్కి ఇలాంటి సినిమాలు ఇస్తే పక్క బ్లాక్ బాస్టర్ అండ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అంటే శివ నిర్వాణ రైటింగ్ అండ్ అంతే అండ్ లాస్ట్ థింగ్ చెప్పాలంటే ఈ సినిమా 5 ఇయర్స్ తర్వాత విజయ్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కాలేజ్ ఎత్తుకొని ఈ సినిమాకి రావచ్చు బ్లాక్ బాస్టర్ ఐఎమ్ ఏ వీడికే ఫ్యాన్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ వీడికే అన్న లవ్ యూ సో మచ్ బాయ్ అంటే ప్రతి సినిమాలో ఉన్న కంటెంటే కదా బోల్డ్ ఉన్న కంటెంటే కదా ప్రతి సినిమాలు మనం ఇప్పుడు బోల్డ్నెస్ అయితే సినిమాలే లేవు ఈ రోజుల్లో లేదన్నా బాగుంది సినిమా చూడొచ్చు ఆ ఫ్యామిలీ అంటే అందరు రావచ్చు 5 అవుట్ ఆఫ్ 5 ఓకే బాగుంది బాగుంది బ్రో హిట్ సూపర్ హిట్ అన్నా బాగుంది బాగుంది మూవీ బాగుంది బాగా చూపించాడు నెగిటివ్ దాక అంటే కొంచెం మంచిగా చూపించలేదు మూవీ కానీ హీరో యాక్టింగ్ అయితే బాగుంది సమంత కొంచెం అంతగా కనిపించలేదు సమంత ఇంకా బ్యూటీనెస్ ఇంకా బాగా చూపించాల్సి వచ్చింది హైలైట్ అంటే లవ్ బ్రో లవ్ బాగా చూపించారు బాగుంది మస్తు చూపించారు నాకైతే నచ్చలేదన్న నాకు రంగుదే గీతా గోవిందం లేక అనిపించింది విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగానే చేస్తాడు లైగర్ లో కూడా బాగా చేసిన సినిమా ఫుల్ అయింది ఇది కూడా అంతే సేమ్ సమంత అంటే 2-3 ఇయర్స్ సినిమాలకు రానన్నది కదా అందుకు జూడ్నికి వచ్చినాం అంతే సమంత యాక్టింగ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఏం పేరు లేదు కానీ సినిమానే యాక్టింగ్ సమంతది ఫస్ట్ నుంచి ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయం కదా బాగుంది అవునా చాలా బాగుంది కాబట్టి ఫస్ట్ టైం కదా తీసింది బాగుంది పర్లేదు